సో ఎప్పుడడిగినా ఎప్పుడెళ్ళినా మాకు ఏమడుగుతుంటాడంటే పిల్లలందరినీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ మినిస్టర్ కదా మంత్రి గారు ఒకటే చెప్తూ ఉంటారు అంటే యూనివర్సిటీస్ని ఇండస్ట్రీస్ని టైప్ చేయాల్సిన అవసరం ఉంది పిల్లలు పట్టా పట్టుకొని బయటికి రాగానే వాళ్ళకు ఉద్యోగం అనేది ఖచ్చితంగా చూపించాలి ఆ దిశగా ప్రయత్నం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో మన మంత్రి గారు నిరంతరం పనిచేస్తూ ఉంటారు నిజంగా ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నని పెట్టుబడులు కానీ మన రాష్ట్రానికి వస్తున్నని కంపెనీలు కానీ ఇంకెక్కడ లేవు ఎందుకంటే అలాంటి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు మినిస్టర్ గారు ఎందుకంటే మన పిల్లలందరూ మీరందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళగానే మీకు ఆపర్చునిటీ ఉండేటట్టు ఉద్యోగం వచ్చేటట్టు చేస్తూ చాలా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు మరొక్కసారి మీకు అందరికీ కూడా మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు సరే మీకున్న సౌకర్యాలు అక్కడక్కడ ఎక్కడైతే ఉన్న ఇబ్బంది ఉందో ఇక్కడున్న డైరెక్టర్ గారు కానీ మీ వెంకటరమణ గారు కానీ వారంలో 2-3 సార్లు మేము మాట్లాడుతూనే ఉంటాం ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది ఏం చేయాలి ఏం చేస్తున్నారు ఇంకేం అవసరం ఉంది అనేది కూడా మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికే కొన్ని మనకు కావాల్సిన అవసరాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది వీలైనంత తొందరలో అవన్నీ కూడా క్లియర్ చేసుకుందాం మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఏదైనా కూడా ఒక్కసారి నా విజ్ఞప్తి ఏంటంటే మన యూనివర్సిటీకి ఉన్న పేరు ఇంకెక్కడా లేదు బాసర్ అంటే క్రమశిక్షణకు మారిపోయారు బాసర్ అంటే కమిట్మెంట్కి మారిపోయారు వచ్చిన కంపెనీలన్నీ కూడా ముందు బాసర స్టూడెంట్స్ని చూస్ చేసుకోవాలనే ఆలోచనతోనే రాష్ట్రంలో ముందు మన యూనివర్సిటీని చూస్ చేసుకుంటారు అది జాతీయ లెవెల్ అంతర్జాతీయ లెవెల్ వచ్చిన కంపెనీలు కూడా ఫస్ట్ బాసరా దగ్గరికి వెళ్ళి బాసరా పిల్లలను తీసుకుందాం అనుకుంటారు ఎందుకంటే ఆనిముత్యాలు లాంటి గ్రామీణ ప్రాంతంలో పెరిగిన కల్మషన్ లేని పిల్లలు మీరందరు 100% సో మీకు వేరే నేను అనుకుంటాను వేరే ప్రపంచం తెలియదు ఎందుకంటే 4 కోట్ల మధ్యలో మన అమ్మ నాన్నల మధ్యలో గ్రామాలలో కష్టపడి చదువుకొని కష్టం విలువ తెలిసి జీవితం విలువ తెలిసిన మీరందరూ కూడా ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఏ కంపెనీ అయినా మరీ మరీ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఏదైనా కూడా మనం ఏ అడుగు వేసినా మన ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ యూనివర్సిటీలో ఇంకా లక్షలాది మంది పిల్లలకి చిరుదీపాలుగా ఉంటారు వాళ్ళందరినీ కూడా ఈ యూనివర్సిటీ నుండి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనము మన యూనివర్సిటీ ప్రతిష్ట కాపాడుకుంటూ డెఫినెట్గా మీరందరూ కూడా భవిష్యత్తులో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మంత్రి గారు ఇక్కడికి వచ్చిన్నారు చాలా ఆశగా మా పిల్లలైతే దేవుడు జపం చేసినట్టు మా కేటీఆర్ గారు జపం చేశారు రావాలి 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 అని కాబట్టి ఈరోజు మీ మాటలు వినడానికి మీరు చెప్తుంది వినడానికి మా పిల్లలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరొకసారి మీకు అందరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ తప్పకుండా బాగా చదువుకొని వృద్ధిలోకి రండి మిగతా ఏమున్నా కూడా ప్రభుత్వం చూసుకుంటుంది ఈరోజు ప్రభుత్వం ఒక బాసరలు మాత్రమే మిమ్మల్ని మాత్రం ఇక్కడ ఒక 9,000 మంది పిల్లలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 9 లక్షల మంది పిల్లలకి గురుకులాలలో హాస్టల్స్లలో పెట్టి 9 లక్షల మంది పిల్లలకి హాస్టల్ వసతి కల్పించి చదివిస్తూ ఉన్నారు 1-2 కాదండి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మీకు అందరికీ తెలుసు గురుకులాలు ఈరోజు మన గ్రామాలలో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు ఈరోజు గురుకులాలు అడ్మిషన్ కావాలని అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు బాగా చదువు చెప్పిస్తున్నాం మంచి భోజనం పెట్టిస్తున్నారు ఫ్రీ బుక్స్ ఫ్రీ డ్రెస్సులు 1 రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు బాగా చదివిస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా కావాలని అడుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి 1-2 కాకుండా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండుండదు ఇంచుమించు 9 లక్షల మంది పిల్లలకి ఈరోజు మంచి భోజనాలు పెట్టి మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి బుక్స్ ఇచ్చి బట్టలు ఇచ్చి బాగా చదివిస్తున్న ప్రభుత్వం ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కళ KG to PG వరకు పిల్లలకు బాగా చదివించాలి తల్లిదండ్రుల మీద భారం లేకుండా అని కాబట్టి మీ అందరూ కూడా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.